Hi friends, welcome to my channel. Iroju nenu meeku bendakai curry ela cheyalo chupistanandi. Bendakai curry ante andaru ishtapadaru, cheyalanna ishtapadaru, tinalanna ishtapadaru. Endukante idi chesetappudu jiguru jiguruga vachestundandi. Ala raakunda nenu chinna tip cheptanu. ఆ టిప్తో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బెండకాయలు 1/4 కిలో బెండకాయలు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్. ఎలా చేస్తానో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ వెలిగించాలండి. కళాయి పెట్టాలి. కళాయి వేడవగానే ఆయిల్ పోసుకుందాం. కళాయి వేడైందండి. 2 స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి 2 వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యండి. ఇవి మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకుందామండి. ఇలా బెండకాయ ముక్కలు వేసుకోగానే మనం కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, ఈ 2 వేసుకొని కలిపేయాలి. ఈ బెండకాయ ఫ్రైకి ఇలా ఈ 2 వేసేసి మూత పెట్టేస్తే అస్సలు జిగురుగా కాదండి ఫ్రై. జిగురు జిగురుగా ఇలా రాదు. ఏ ముక్కక ఆ ముక్క సపరేట్ అయిపోయి ఫ్రై చాలా బాగుంటుంది. మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చూసేద్దామండి. 2 మినిట్స్ అయింది. చూడండి, ఆల్మోస్ట్ 50% ఫ్రై అయ్యాయి. చూడండి, కొంచెం కూడా ముక్కలు అసలు జిగురుగా కాలేదు. ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా ఉంది. నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. అస్సలు జిగురుగా అవ్వదండి కర్రీ. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. 2 మినిట్స్లో మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఫ్రై అయ్యాయో. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. చూసారా, ఒక్క ముక్క కూడా చిదిరిపోలేదు. అలాగే ఉంది. నేను చెప్పిన టిప్ మీరు కూడా చూడండి, ట్రై చేయండి. అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ముక్క ఒక్కటి కూడా చెదిరిపోలేదు. ఇప్పుడు మనం కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టేసాం కదా, అవి వేసేద్దామండి. అందరూ వెల్లుల్లి తాలింపులో వేసేస్తారు, కానీ ఇలా వేయండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయే ముందు ఇలా వెల్లుల్లి వేయండి.
కర్రీకి బాగా ఫ్లేవర్ వచ్చేస్తుందండి. వెల్లుల్లి వేసి ఇలా కలిపేశాక చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది. బెండకాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 స్పూన్ కారపొడి, 1 టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 వేసి కలిపేయండి. కలిపేశాక ఒక్క వన్ మినిట్ మూత పెట్టేద్దామండి. కారం మొత్తం మగ్గేస్తుంది. మూత తీసి చూసేద్దాం, మగ్గిపోయిందండి కారం కూడా. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. సర్వ్ చేసేసానండి. చూడండి బెండకాయ ఫ్రై ఎలా వచ్చేసిందో. ఒక్క మొక్క కూడా చెదిరిపోలేదు, గుజ్జుగా అలా రాలేదు. ఏ ముక్క ముక్క ఫ్రై అలానే వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్. నేను చెప్పిన టిప్తో మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.